ఎవరు? ఎవరు కావాలి? హలో, నా పేరు రాజ్ అండి. 15 ఇయర్స్ బ్యాక్ మేము ఇక్కడే ఉండేవాళ్ళం. ఇలా రోడ్ మీద వెళ్తుంటే నాకు ఈ ప్లేస్ కనిపించింది. సో ఓకే, యాక్చువల్లీ ఈ ఇంటితో నాకు చాలా మెమరీస్ ఉన్నాయండి. ఇదిగోండి, ఇక్కడే క్రికెట్ ఆడేవాళ్ళం. అక్కడ నాన్న గోడకొచ్చి వేయించేవారు. అమ్మ నాకు అక్కకి ఇక్కడే అన్నం తినిపించేది. ఇలా ఒక్కసారి చాలా మెమరీస్ ఫ్లాష్ అవుతున్నాయి. కే సమ్ బంచ్ ఆఫ్ మెమరీస్ అన్నమాట. చాలా ఉన్నాయండి. ఓకే రాజ్, నాకు కొంచెం వర్క్ ఉంది, మీరు కొంచెం వెళ్తే. యా యా షూర్, థ్యాంక్ యూ. ఏమండి, వెనుక గార్డెన్లో నాకు సంబంధించిన వస్తువు ఒకటి ఉంది, కొంచెం పర్మిషన్ ఇస్తే తీసుకుని వెళ్ళిపోవచ్చా? ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మర్చిపోయి వెళ్ళిపోయారా? ఆహా, మర్చిపోయి కాదు, దాచిపెట్టి. చూడండి, నాకు ఇప్పుడు చాలా వర్క్ ఉంది, ఈ టైంలో వచ్చి మీరు ఇలా. నా వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు, తీసుకొని వెళ్ళిపోతానండి. ప్లీజ్ అండి. సరే, తీసుకొని వెంటనే వెళ్ళిపోవాలి. కాదని ఏమన్నా పిచ్చి వేషాలు వేసావనుకో. ఎస్ఐసన్ నెంబర్ ప్లీజ్ అండి. ఐ స్వేర్ వెళ్ళిపోతాను. ఓకే ఓకే. మీరేం అనుకోకపోతే ఆ బాక్స్లో ఏముందో తెలుసుకోవచ్చా? అస్తమానం అలర్ట్ చేయడం తప్పించి దేని పనికిరావరా నువ్వు? అక్కను చూసి నేర్చుకోరా. క్విజ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈ రోజు నుంచి నీకు టీవీ కాట్ ముందర బుక్స్ తీ.
రోజు నాకు వచ్చిన కోపానికి నా రివెంజ్ ఇలా తీర్చుకున్నాను. చాలాసార్లు ట్రోఫీ కావాలని ఏడ్చింది, కానీ ఎప్పుడూ చెప్పలేదు. అప్పుడు నాన్నకు తెలుసుంటే ఈ గార్డెన్లో నన్ను పాతేసేవారు. ఆ ఏజ్లో అందరూ ఏదో కలర్ పని చేసిన వాళ్ళమే కదా, అయినా ఇప్పుడు తీసుకెళ్ళి మీ అక్కకిస్తారా? తను ఇప్పుడు ఈ లోకంలో లేదు. రీసెంట్గానే తను ఇప్పుడు నాతో లేకపోయినా తను చేసిన ప్రతి చిన్న పని గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. నేను ఒక అప్పుడు చేసిన ఈ అల్లరి పని నాకు ఒక మెమరీ అవుతుందని అనుకోలేదు. సో తన జ్ఞాపకాలన్నీ కలెక్ట్ చేస్తున్నారా? అవునండి, మనుషులు వెళ్ళిపోయినా వాళ్ళ జ్ఞాపకాలు ఎప్పుడు మనతోనే ఉంటాయి. ఇలా థ్యాంక్ యూ. కాలంలో